हाय अंडी अंदर की नमस्ते नेन मी सारिकानी वेलकम बैक टू ट्विन मॉम लाइफ स्टाइल एंड ब्यूटी अंदर एला उन्नारू अंदर बागुंडडं कोरुकुंटू इवाल्टी वीडियोलो नेनु मीकु कोन्नि विषयालु शेर चेयबोतुन्नानु अदेनंडी कुल मत भेदालु लेकुंडा अंदरू पाटिंचवलसिन विषयानी షేర్ చేయాలి అనుకుంటున్నాను. అదేనండి ఆగ్నేయ దీపం గురించి చెప్పబోతున్నాను. ఆగ్నేయ దీపం అంటే ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఏ దిక్కును పెట్టాలి అనేక సందేహాలు ఉంటాయి కదా, ఆ సందేహాలు అన్నిటినీ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా ఆగ్నేయ దీపం అంటే కిచెన్లో పెడతారండి. ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ అన్నమాట. అది మనం జనరల్గా అపార్ట్మెంట్స్లో కానీ ఇండివిజువల్ హౌసెస్లో కానీ మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ని కిచెన్లో మనకి ఒక కార్నర్ సైడ్ సౌత్ ఈస్ట్ అనేది వస్తుంది, అంటే ఆగ్నేయం మూల అని అంటారు. సో ఆగ్నేయం మూల దీపం వెలిగించుకోవడం వల్ల పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తుంది, నెగిటివ్ వైబ్స్ అంతా పోతుంది, ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. మనం ఏ పని చేసినా ఫస్ట్ స్టవ్ దగ్గరికే వెళ్ళి వంట అది చేస్తూ ఉంటాం కదా. సో ఫస్ట్ అయితే ఆగ్నేయ దీపం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం స్టవ్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే మన ఆరోగ్యం మొదలైంది స్టవ్ దగ్గర కాబట్టి. ఎందుకు అంటే వండుకున్న తినే ప్రతి ఆహారం మనం తింటాం కాబట్టి. సో స్టవ్ దగ్గర దీపం పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. మనం పూజ గది ఎంత క్లీన్గా పెట్టుకుంటాము, ఎంత బాగా పూజ చేసుకుంటాము, సో స్టవ్ దగ్గర కూడా సేమ్ అలానే పూజ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకొని ద్వారబంధం దగ్గర నీట్గా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని నేను జాజి పౌడర్ అంటారు కదా, సో అది తెప్పించుకున్నాను. వాటితో నీట్గా ముగ్గు వేసుకొని దానిపైన ముగ్గు వేసుకున్నానండి. దానిపైన కొంచెం కొంచెం చిన్న చిన్న చెంబులతో ఫ్లవర్స్ అనేది పెట్టేసుకున్నాను. సో స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కంపల్సరిగా ద్వారబంధానికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. సో లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత ఏ పూజ అయినా మనం చేసుకోవచ్చు. స్టవ్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్కి పసుపు రాసుకొని కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. మనం వండే ఆహారం అనేది సో మనకి హెల్త్కి చాలా మంచిని ఇస్తుంది కాబట్టి వంటగాడిని ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిదండి. సో ఎంత క్లీన్గా ఉంటే మన హెల్త్ కూడా అంత నీట్గా ఉంటుంది, అండ్ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మనం వండే ప్రతి వంట కిచెన్లోనే వండుతాం. సో అందుకనే కిచెన్ కూడా పాజిటివ్ వైబ్స్తో ఉండాలని చెప్పేసి మనం ఈ పూజ అనేది చేసుకున్నాం. రెగ్యులర్గా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు అండి. లేదు మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ చేసుకున్నా సరిపోతుంది. సో ఈ ఆగ్నేయ దీపం పెట్టడం వల్ల ఇంట్లో అనేది చాలా మంచి జరుగుతుంది. ఆర్థిక పరంగా కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఆరోగ్యం పరంగా కానీ అన్నిటికీ మంచి జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మనం స్టవ్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్కి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకున్న తర్వాత నేను జాజి పౌడర్ తీసుకున్నానని చెప్పాను కదండి. సో అది చిన్న పీస్ అనేది వాటర్లో నానబెట్టి జస్ట్ ఆగ్నేయం మూల అనేది ఆ పౌడర్తో జస్ట్ రబ్ చేశాను. మీకు కావాలి అనుకుంటే పసుపుతో నీట్గా ఖర్చు పైన రాసుకోవచ్చు. పసుపు అయితే చాలా మంచిది, ఇది మంచి ఫంగస్కి పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియా ఏమి లేకుండా ఉంటుంది. ఇలా రాసుకున్న తర్వాత మనం ఎందులో అయితే దీపం పెడదాం అనుకుంటున్నామో ఆ దీపానికి ఫుల్గా పసుపు రాసి వాటికి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. మీ దగ్గర జాజి పౌడర్ లేకపోతే పసుపు ఉంటుంది కదండి, సో పసుపుని చక్కగా గచ్చుకి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత అంటే గచ్చుకి రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దానిపైన షట్కోణ ముగ్గు అనేది వేయాలి. నాకు షట్కోణ ముగ్గు వేయడం రాదు, అందుకే నేను పద్మ ముగ్గు అనేది వేసేస్తున్నాను. బియ్యం పిండితో చక్కగా షట్కోణ ముగ్గు అనేది వేసుకోవాలి. ఈ దిక్కున దీపం పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చూసేద్దాం రండి. ఉపయోగాలు అయితే అండి పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో కంపల్సరిగా ఉంటాయి. అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. సో ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పసుపు కుంకుమను వేసుకోవాలి, ఎందుకంటే మనం దీపం అనేది ఈ సెంటర్లో పెడతాం కాబట్టి. ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి, అండ్ తర్వాత కుంకుమ వేసుకోవాలి, అండ్ తర్వాత మనం ఏ దీపం అయితే వెలిగిద్దాం అనుకుంటున్నామో ఆ దీపాన్ని మధ్యలో పెట్టుకోవాలి. మీ దగ్గర ఇలాంటి దీపం లేకపోతే మట్టి ప్రమిద్ ఉంటుంది కదండి, సో మట్టి ప్రమిదలో కొంచెం ఒత్తు వేసి పెట్టుకోవాలి. రెండు ఒత్తుల్ని ఒక ఒత్తు కింద చేసుకొని ఆ ఒత్తుని వేసుకోవాలి. ఎప్పుడైనా దీపం వెలిగించేటప్పుడు ఏక ఒత్తుతో వెలిగించాలి.
అందరూ చేసే తప్పు ఏంటంటే ఫస్ట్ అయితే ఒత్తు వేసేస్తారు, తర్వాత ఆయిల్ వేస్తారు. సో అలా వేయకూడదండి. ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకునే తర్వాత ఒత్తు అనేది వేసుకోవాలి. రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తు కింద చేసుకొని వేసుకోవాలి. ఈ ఒత్తుని కూడా మనం ఏక ఒత్తుతో వెలిగించుకోవాలి, అంటే అగ్గిపెట్టితో వెలిగించకూడదు. ఇలానే ఒక ఒత్తుని తీసుకొని వెలిగించాలి, లేదు అనుకుంటే అగరబత్తితో వెలిగించుకోవాలి. సో దీపంలోకి అయితే ఆయిల్ అది వేసేసానండి. సో ఇప్పుడు పువ్వులతో చక్కగా అలంకరించుకుంటున్నాను. మనం దేవుడి గడిని ఎంత బాగా పూజ చేసుకుంటామో దేవుడి దగ్గర, అలానే స్టవ్ దగ్గర కూడా పూజ చేసుకోవాలి. మీకు భయం ఉంటే గ్లాసెస్ వస్తున్నాయి కదండి, సో మట్టి బ్రహ్మిది పైన గ్లాస్ పెట్టుకుంటే మీకు ఎటువంటి భయం అది లేకుండా ఉంటుంది. అండ్ చాలా మంచిదండి, ఒకసారి ఇలా పెట్టి చూడండి, ఉపయోగాలు ఏంటి అనేవి మీకు తెలుస్తాయి. ఫస్ట్ అయితే నేను పువ్వులతో నిండుగా అలంకరించేసుకున్నాను. ఫస్ట్ అయితే మనం దీపం వెలిగించాలండి. ఎప్పుడైనా దీపం వెలిగించాలి అనుకుంటే ఏక ఒత్తుతో వెలిగించాలి, అయితే అగరబత్తితో కానీ ఒత్తుతో కానీ వెలిగించుకోవాలి. దీపం ఇలా వెలిగించుకున్న తర్వాత అగరబత్తి ధూపాన్ని స్టవ్కి కూడా ఇవ్వాలండి. ఇలా ధూపం ఇచ్చిన తర్వాత ధూపం సమర్పయామి అని చెప్పేసి నైవేద్యం అనేది మన ఇష్టం అండి. మన దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది పెట్టుకోవచ్చు. అరటిపళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే పట్టికి పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నైవేద్యం పెట్టిన తర్వాత నైవేద్యం సమర్పయామి అని చెప్పేసి అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలి. సో అగ్నిదేవుడికి ఇలా దండం పెట్టుకోవడం వల్ల మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. ఇంట్లో మనకి ఎటువంటి గొడవలు కానీ అశాంతి కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. అగ్నిదేవుడికి పూజ చేయడం వల్ల మనకి అంత మంచిగా జరుగుతుందండి. సో ఇలా ఆ దీపం పెట్టుకున్న తర్వాత ధూప్ స్టిక్ ఉంటుంది కదండి, సో ధూప్ స్టిక్తో మనం ధూపం వేసుకోవాలండి. మీ దగ్గర ధూప్ స్టిక్ లేకపోతే బొగ్గులు ఉంటాయి కదా, సో బొగ్గులతో అయినా వేసుకోవచ్చు. సో ఒక రెండు ధూప్ అయితే మనం ధూప్ స్టిక్ వెలిగించుకోవాలండి. ఒక 2 ధూప్ స్టిక్స్ తీసుకొని వెలిగించుకోవాలి. ధూప్ స్టిక్స్ వెలిగించుకున్న తర్వాత స్టవ్ అంతా ధూపం అనేది ఇవ్వాలి స్టవ్కి. ఎందుకంటే మనం ఏదైనా వంట ప్రిపేర్ చేసేటప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అండ్ ఎటువంటి బ్యాక్టీరియా ఫంగస్ అది రాకుండా మనకి హెల్త్ బాగుండాలి, హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. స్టవ్కి ధూపం ఇచ్చిన తర్వాత మనం ధూపం పెట్టుకుని చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, సో ఇలాంటి దాంట్లో పెట్టుకుంటే మనకి వాటిలో నుంచి వచ్చే పొగ అనేది చాలా మంచి వైబ్రేషన్స్ వస్తాయి అండ్ పాజిటివ్గా ఉంటుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఏమైనా దోమలు చీమలు అలాంటివి ఉన్నా కూడా పోతుంది. సో ఇప్పుడైతే మనం అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత ఎక్కడైతే ఆగ్నేయదీపం పెట్టామో అక్కడ కొంచెం అక్షింతలు వేసేసి దాన్ని పెట్టుకోవాలి. లో చాలా కైండ్స్ ఆఫ్ ప్రమీదులు కానీ ఒత్తులు కానీ దొరుకుతూ ఉంటాయండి. ఇలాంటి ప్రమీదులు వాటిలో మనం ఇలాగ ధూప్ స్టిక్స్ అవి వెలిగించుకోవడం వల్ల మంచి వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కిచెన్లో కదా మనకి కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటే చాలా మంచిది. మన హెల్త్కి కానీ ఇంట్లో ఎటువంటి సమస్యలు అవి ఉన్నా కూడా చాలా మంచి జరుగుతుంది. మీ అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సారీ మీరు కూడా ఈ ఆగ్నేయదీపం పెట్టండి. ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.